మన భారతదేశంలో ఒకానొక కాలంలో అపూర్వమైనటువంటి సాహిత్య వైభవం పరిడవిల్లింది అనడానికి ఈ యొక్క వీడియో అద్భుతమైన నిదర్శనం. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే, అవి మన సాహిత్యానికి అపూర్వమైన గౌరవాన్ని ఇస్తున్నటువంటి రోజులు. ప్రతి రాజ్యంలోనూ సాహిత్య సంపదకు సాహితీ కళాకారులకు స్వర్ణయుగంగా పరిఢవిల్లుతున్నటువంటి రోజు. ఒకనొక రాజ్యంలో పాదపద్ముడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రోజు మకర సంక్రాంతి. రాజ్యంలో అంతా సందడి జరుగుతూ ఉంటుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం రోజున ఆ మహారాజు అనేక మంది పండితుల్ని సత్కరించుకోవటం, పండిత సమ్మేళనాలు జరిపించడం ఆనవాయితీగా వస్తుంది ఆ రాజ్యంలో. ఆ రోజు మహారాజు నిద్రలేచి స్నానానికి వెళ్తూ ఉండగా తన కుమార్తె షోడశదళ పద్మము అనగా 16 రెక్కలు ఉన్న పుష్పమును వేసి అందులో మధ్యలో రాజుగారి పేరులోని మొదటి అక్షరాన్ని అనగా పాద పద్ముడిలోని పా అనే అక్షరాన్ని వ్రాసి ఆ పుష్పమును తన తండ్రిగారైన మహారాజు దగ్గరికి తీసుకుని వస్తుంది. అది చూసి ఆనందభరితుడైనటువంటి మహారాజు ఆ అమ్మాయిని ముద్దాడి స్నానానికి వెళ్తాడు. స్నానానికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా మళ్లీ ఆ చిత్రాన్ని ఒకసారి చూస్తాడు. సహజంగా కవిశ్రేష్ఠుడవడం చేత ఆ చిత్రాన్ని కూడా కవికోణంగానే చూస్తాడు. అతనికి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే ఆ చిత్రాన్ని తీసుకుని మధ్యలో ఉన్న ఆ పా అనే అక్షరాన్ని తీసేసి 16 రెక్కలలోనూ పా అనే అక్షరాన్ని వ్రాస్తాడు. అలా వ్రాసి ఆ చిత్రమును సభకు తీసుకుని వెళ్తాడు మహారాజు. అక్కడ అనేక మంది పండితులు, కవులు, కళాకారులు ఉంటారు. రాజుగారు తాను తెచ్చిన చిత్ర పుష్పమును సభలో ప్రవేశపెట్టి, ఇది ఒక 16 దళముల పుష్పం, ఇందులో 16 రెక్కలు ఉన్నాయి, ఆ రెక్కలలోనూ నా పేరులోని మొదటి అక్షరం అయిన పా అని వ్రాసి ఉంది. ఈ 16 అక్షరాలు నావి, మరో 16 అక్షరాలు మాత్రమే కలిపి ఏదైనా కావ్యమును వెంటనే వ్రాయగలరా ఎవరైనా అని పండితులకు సవాలు విసురుతారు మహారాజు. అందరూ తెల్లముఖం వేస్తారు. ఇంతలో వేదాంత దీక్షకులనే ఓ పండితుడు వచ్చి, నేను పూరిస్తాను మహారాజా అని అంటాడు. అప్పుడు మహారాజు గారు, కాని ఒక్క షరతు, ఆ 16 అక్షరాలు నావి, నీవి మరో 16 అక్షరాలు, అయితే నీ అక్షరం అయిన వెంటనే మళ్ళీ నా అక్షరం రావాలి, అనగా ప్రతి అక్షరానికి రాజుగారి అక్షరం రావాలి అనే నియమాన్ని పెడతాడు మహారాజు. అప్పుడు వేదాంత దీక్షకులు, చిత్తం ప్రభు, అయితే నా అక్షరాల్లోనూ కూడా నా మొదటి అక్షరం మీకే ఇస్తున్నాను ప్రభు, మీరే ఏదో ఒక అక్షరాన్ని అనండి అంటాడు. అనగానే మహారాజు, సరే మళ్ళీ పా అనే అక్షరాన్ని అంటాడు. ఇప్పుడు రాజుగారివి మొత్తం 17 అక్షరాలు అయ్యాయి. ఆ అక్షరాలన్నీ కూడా పా అనే అక్షరాలే. కవికి 15 అక్షరాలు ఉన్నాయి. ఆ క్లిష్ట కాలంలో వేదాంత దీక్షకులు రచించిన పద్యం పాప కూప రపాళీ పా త్రిపాదీ పాద పాదప కృపారూప జపాలాప స్వాప మాపా నృపాధిప అని రచిస్తారు ఆ కవీశ్వరుడు. దీనిని సకర్ణిక షోడశదళ పద్మబంధము అని కవులు అంటారు. ఇంతకీ దీని అర్థం ఏమిటి? పాల సముద్రాన్నంతటినీ పానం చేసేది, వైకుంఠుని చరణాదులను కాపాడేది, దయా ప్రచురయైన జపంలాగా తన కీర్తన కలిగిన సుఖలభ్యయైన రాజులకు రాజ్ఞీ అయిన పాదుకాదేవి నన్ను కాపాడింది అని రచిస్తారు కవీశ్వరుడు. ఇది విన్న మహారాజు వారికి ఘన సత్కారాన్ని చేసి గౌరవిస్తాడు. వేదాంతదీశుకుల వారు దీనిని శ్రీ రంగనాయక పాతుకా సహస్రంలో 40వ శ్లోకంగా ఈ పద్యాన్ని చెబుతారు. పూర్వంలో ఇంతటి సాహిత్య వైభవం కొన్ని శతాబ్దాల పాటు పరిఢవిల్లింది. ఇంతటి సాహిత్య వైభవం కేవలం మన భారతీయుల సొంతం. అపారమైన మేధస్సు కలిగిన వారు ఎందరో మహానుభావులు ఉన్నారు. వారందరికీ ఈ వీడియో అంకితం చేస్తూ, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలంటే స్వధర్మాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ధర్మాన్ని కాపాడండి.
అందరికీ నమస్కారం. పిలివినగర దైవ సన్నిధానంలో పనిచేస్తున్నాం. మల్లికా తీర్థం దేవాలయం పూజారి గారు చందుస్వామి ఆయన చక్కటి కార్యక్రమాలు చేస్తూ అలంకారాలు అద్భుతంగా చేస్తూ ఇంటర్నెట్ ద్వారా కూడా స్వధర్మం అనే కార్యక్రమాన్ని నేను డిస్కస్ చేస్తాను. ఇప్పటికే చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందని మెచ్చుకుంటూ చాలా బాగుంది, మీరందరూ కూడా దాన్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక మంచి కార్యక్రమాన్ని, దైవ కార్యక్రమాన్ని మీరు కూడా ప్రోత్సహించిన వాళ్ళకి ఆ భగవంతుని కూడా చల్లగా కూడా మీరు మనసు పెట్టుకుంటారు.